హ్యూస్టన్ సిటీ, మీరు ఎవరైనా అమెరికా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, హ్యూస్టన్ చూపిస్తాను, స్కూల్ చూపిస్తాను, బ్యాక్ యార్డు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నమస్కారం పృథ్వీరాజ్, నమస్తే కిషోర్ బాబు, పృథ్వీరాజ్, చిన్న వెంకట్ కల్పల్లి, థ్యాంక్ యూ అఖిలేష్, రామ్, చిరంజీవి. కొంచెం డార్క్ ఉందని బయటకు వచ్చాను. ఇప్పుడు దాదాపు 12 అయింది డే టైము. ఇది మా బ్యాక్ యార్డు, నేను ఉంటున్న ఇల్లు అన్నమాట. చూడండి ఎంత కర్రలతో కట్టిన ఇల్లు, ఇదే నేను ఉంటుంది గత 25 సంవత్సరాలుగా హ్యూస్టన్లో ఉంటున్న ఇల్లు. తుప్పు పడిపోయి పగిలిపోతుంది, చూడండి ఇదే నేనున్న ఇల్లు. కర్రలతో చూసారు ఎలాగుందో, బూజు పడిపోయి ఇది కర్రలతో కట్టింది. ఇటుకలు బయట అలా ఫ్రేమ్లాగా ఉంటుందన్నమాట. చూడండి ఇది, ప్రజలు అనుకుంటారు నేను ఏదైనా ప్యాలెస్లో ఉన్నానని. చూడండి మొత్తం పగిలిపోయింది. చూసారా, నా వైఫ్ చెప్తే బాధపడుతుందని చెప్పలేదు. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటుంది. చూశారు కదా, ఇండియాలో విశాఖపట్నంలో మా మదర్ చనిపోయినప్పుడు నా వైఫ్ని చూశారు, ప్రెస్ మీటింగ్లో చూశారు, తను మాట్లాడదు. చూడండి ఇదిగో చీమలు. ఇలాంటి ఇల్లు మన ఇండియన్స్, 30 లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో, 3 మిలియన్, 30 లక్షలు. ఎవరికి కూడా ఇంత సింపుల్ ఇల్లు, డాలర్లు $60,000. ఇదిగోండి ఎక్కడికక్కడ పడిపోయిన ఇల్లు, 60-70 సంవత్సరాలు అయి ఉంటుంది కట్టి. అది ముందున అట్లా ఫ్రేమ్లాగా ఉంటుంది. ఇప్పుడు నమ్మారా, ఇది నేను 1989 వచ్చాను హ్యూస్టన్కి, 30 సంవత్సరాలు అయింది కదా, నా ఏజ్ 30 లాగా ఉండదు కదా, 25-30 అనుకుంటారు అందరూ. ఏ 25 ఇయర్స్తోనైనా రన్ చేసేవాడిని, నా సెక్యూరిటీ కుర్రాలతో గెలిచేవాడిని. అది కాదు ముఖ్యం, ఇక్కడ ప్రజలకు తెలియాలి నేను ఎక్కడ ఉంటున్నానో అన్నది. $60,000, ఏ ఇండియన్ యావరేజ్ ఇక్కడున్నా 300,000, 5 times బ్యాటరీలు ఉంటుంది. బీదలు అయితే కొంచెం వెల్ టు డూ ఇండియన్స్ ఉన్నారంటే $1,000,000. అంటే ఇలాంటి ఇల్లులు 20 ఇల్లులు వస్తాయి, 60,000 అంటే. అది ఇప్పుడు ఇంకా పాడైపోయింది, మొత్తం బూజడిపోయి రూఫ్ పాడైపోయింది. ఈవేళ మెకానిక్లు వచ్చి దాన్ని ఏమంటారు, రూఫ్ చేసిన వాళ్ళు అది ఫిక్స్ చేయాలన్నారు. ఇది రియల్ లైఫ్, అర్థమైందా ప్రజలందరికీ. జగన్ లాగా 100,000 కోట్లకి దోచుకొని, లేదా చంద్రబాబు నాయుడు గారు 600,000 కోట్లు దోచుకున్నారని, జగన్ 300,000 కోట్లు దోచుకున్నారని, నేను సంపాదించిన 1,000,000 కోట్లు నేను, నా స్నేహితులు ప్రపంచానికి పంచేసాం. అందుకే మొన్న ఎంపీగా వేసినప్పుడు నర్సాపూర్లో మీ ఆస్తి ఎంత అంటే 0, మీ అప్పులు ఎంత అంటే $1,800 అంటే 120,000-130,000 క్రెడిట్ కార్డ్ అప్పు చూపించాను, అప్పులు లేవు ఆస్తులు లేవని. ఇది నా లైఫ్. ఒక్క స్పీచ్కి 1 మిలియన్, ఒక స్పీచ్కి 1 మిలియన్ చేశాను, బీదలకు పనిచేశాను. 100,000 కోట్లు నేను నా ఫ్రెండ్స్తో ఇప్పించాను, నా సొంత డబ్బు 100% ఇచ్చాను. అది అందుకే బంకర్ హంట్ల ఆటలు, జేబీ హంట్ల ఆటలు, నా బోర్డు మెంబర్లు 100%లో 90% వాళ్ళు డొనేట్ చేశారు నన్ను చూసి, 100,000 బిలియనేర్లు. అందుకే నేను ఆంధ్రలో
లో ముఖ్యమంత్రిని అయితే అమెరికా చేస్తానని. దేనికి? సైడ్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడ హఫ్మెన్ అని ఉంటుంది, తనకు తెలిస్తే వాళ్ళు కోప్పడుతుంది నేను ఇచ్చేసానని. సీక్రెట్గా చేద్దాం అనుకున్నాను, తను చూసేసింది. బ్యాక్ డోర్లో వెళ్ళిన బెడ్రూమ్లో పడుకుంది అనుకున్నాను, సైడ్ బెడ్రూమ్లో నా కొడుకు బెడ్రూమ్లో. బట్ కర్రలతో కట్టింది మొత్తం, రూఫ్ ఎలాగైందో చూసుకోండి, ప్రేయర్ చేయండి అంతే. ఈ దేశంలో బిల్ గేట్స్ కంటే, బిల్ క్లింటన్ కంటే, ఎవాండర్ హోలీఫీల్డ్ కంటే పెద్దలు కట్టుకునే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు నేను సంపాదించిన డబ్బుతో. కానీ $100,000 అనుకోండి, $100,000 ఇల్లు కూడా కనుక్కోవాలి. ఇది కూడా చారిటీ పేరుని, సంస్థ పేరుని ఉంది, నా పేరుని కానీ, నా భార్య పేరుని కానీ, పిల్లల పేరుని కానీ లేదు. అది మన లైఫ్, దేవుడు నాకు ఇచ్చిన లైఫ్, గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సంపాదించిన ప్రతి రూపాయి, ప్రతి డాలర్ నేను సంపాదించినంత కోటి మంది ఎవాంజలిస్టులు ఎవరు సంపాదించలే. అది అతి తక్కువ బిలియనేర్లు అంత సంపాదించి ఉంటారు. అది దేవుని కృపలో గర్వంగా సంతోషంగా చెప్తున్నాను. ఇది ఏదో దుఃఖపడి చెప్పడం లేదు. ఇది ఓపెన్గా ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే నేను ఏ విధంగా బ్రతుకుతున్నానో, భూమి మీదకి ఏం తేలేదు, చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళం. యెహోవా మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొన్నని. ఇది తీసుకోలేదు యెహోవా, నేనే ఇచ్చేసాను దేవుని ప్రజలకు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని తేడా భేదం లేకుండా హైదరాబాద్లో 53,000 మంది విడో సపోర్ట్ ఇచ్చామంటే ఎక్కువ మెజారిటీ హిందూస్, తర్వాత ముస్లిమ్స్, తర్వాతే క్రిస్టియన్స్. వీరు చారిటీ సిటీలో అయినా ఎక్కువ హిందూస్ పిల్లలు, తర్వాత ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉంటారు. అది కానీ బ్యూటిఫుల్ ఏరియా ఇది, హఫ్మెన్ టెక్సస్ అని బ్యూటిఫుల్ ఏరియా. హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15-20 నిమిషాలు, మంచి బ్యూటిఫుల్ వెదర్. ఇప్పుడు 70 degrees, ఫ్యూ అవర్స్ అయింది వచ్చి. ఒక పర్సనల్ వర్క్ మీద, ముఖ్యంగా ఒక ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ కపిల్ సిబ్బల్ గారు తెలుసుకోమన్నారు, ఆ పని మీద వచ్చాను. మరలా ఫ్యూ అవర్స్లో బయలుదేరి ఢిల్లీ వచ్చేస్తున్నాను. మీరు అందరూ నాతో పాటు స్పిరిట్లో జాయిన్ అవ్వండి ఆ ప్రొటెస్ట్కి. మంగళవారం ఉదయం 23 లేదా 22 వచ్చేయండి. కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ వస్తానంటే ఢిల్లీ రండి. అది నన్ను పర్సనల్గా కలవడానికి. సేవ్ సెక్యులర్ ఇండియా అనే స్లోగన్తో అందరూ రాకండి, ఓన్లీ 1,000 members టోటల్ రండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.